అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మీరు ఇప్పటి వరకు చూసిన గేమ్ ఒక ఎత్తు అయితే ఇకపై మీరు చూడబోయేది ఒక ఎత్తు అవుతుంది. ఎందుకంటే హౌస్లో ఇప్పుడిప్పుడే అసలు ఆట మొదలు కాబోతోంది. అందరూ మంచితనం, మొహమాటం అనే పదాలకు కాస్త దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే హౌస్లో చాలానే గొడవలు జరిగాయి. ఇప్పుడు అవి మరో స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హౌస్లో జరిగిన టాస్కుల్లో రణధీర టీం గెలిచిన విషయం తెలిసిందే. అయితే మహాబలి టీం ఆట గెలవకపోయినా మంచి కంటెంట్ అందించే పని చేసింది. ఇప్పుడు ఆ పని వల్లే అసలు ఆట జరగబోతోంది. విషయం ఏంటంటే హౌస్లో మాయాస్త్రం టాస్క్ జరుగుతున్న సమయంలో మహాబలి టీం రణధీర టీం సాధించిన తాళం కొట్టేయాలని చూసింది. కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. తల దొరకనప్పుడు కడుపు మీదైనా కొడదాం అనుకుందో ఏమో శుభశ్రీ వెళ్ళి ఆటా సందీపు పవరాస్త్రాన్ని దొంగిలించింది. ఆ విషయాన్ని దామినితో కలిసి కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ కూడా చెప్పింది. టాస్క్ జరుగుతూ ఉన్నంతసేపు ఆ విషయం ఎవరికీ తెలియలేదు. అయితే రణధీర టీం మాయాస్త్రాన్ని సొంతం చేసుకుని టాస్క్ పూర్తయిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. అందరూ కలిసి ఆ పవరాస్త్రం కోసం వెతుకులాట మొదలుపెట్టారు. బిగ్ బాస్ హౌస్ని జల్లెడు పట్టారు. ఆ పవరాస్త్రాన్ని దొంగిలించిన శుభశ్రీ మాత్రం ఏమీ తెలియనట్టు అలాగే ఉంది. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు తీశారంటూ ఒకరిపై ఒకరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఆ సమయంలో శోభా శెట్టి మాట్లాడుతూ ఆపోజిట్ టీం అయిన మహాబలి వాళ్లే ఆ పని చేస్తుంటారు అని కామెంట్ చేస్తుంది. ఆ మాట వినగానే రతిక రోజు ఫైర్ అవుతుంది. సెన్స్ కొడుతుందేమో కానీ సెన్స్ లేకుండా మాట్లాడకు అంటుంది. ఆ మాటతో శోభా శెట్టి కూడా ఫైర్ అయిపోయింది. నేను రతిక తీసుకుందని చెప్పానా అని ప్రశ్నిస్తుంది. ఏమీ తెలియకుండా బ్లేమ్ చేయొద్దు అంటూ రతిక సూచిస్తుంది. అయితే రతికకి తెలియని విషయం శోభా శెట్టి గెస్ చేసిందే కరెక్ట్. వాళ్ళ టీం వాళ్లే ఆ పవరాస్త్రాన్ని దొంగిలించారు. ఈ వాదన అప్పటికి ముగిసినట్లు కనిపించినా ఖచ్చితంగా అసలు విషయం తెలిసిన తర్వాత మాత్రం మళ్లీ రాజుకుంటుంది. శోభా శెట్టి వర్సెస్ రతిక రోజ్ ఎపిసోడ్ లోడ్ అవుతోంది. ఇద్దరూ తగ్గే వ్యక్తులు కాదు. తన తప్పు ఉన్నా గట్టిగా మాట్లాడే వ్యక్తి రతిక, ఎదురు ఎవరున్నా కానీ తగ్గకుండా మాట్లాడే వ్యక్తి శోభా శెట్టి. ఇంకేముంది, ప్రేక్షకుల్లో పూనకాలు లోడ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు రతిక రోజ్ హౌస్లో టేస్టీ తేజ గౌతమ్ వంటి వాళ్లతో గొడవలకు దిగింది. వాటిలో రతిక రోజ్ పై చేయి సాధించినట్లే కనిపిస్తుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. గొడవ జరిగితే ఎదురు శివాజీ ఉన్నా ఏమాత్రం తగ్గకుండా మాట్లాడింది శోభా శెట్టి. అలాంటిది రతిక రోజుతో గొడవ అంటే అసలు తగ్గే పరిస్థితే ఉండదు. పైగా శోభా శెట్టిని సెన్స్ లేకుండా మాట్లాడుకో అంటూ రతిక కామెంట్ చేసింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం గట్టిగానే ఎదురు చూస్తున్నారు. మరి శోభా శెట్టి వర్సెస్ రతిక రోజ్ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.